31వ అధ్యాయం రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మృక్కులు మృక్కి కనిన కుమారుడా నేనేమందును నీ బలమును స్త్రీలకియ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలు అది రాజులకు తగదు మధ్యపానాసక్తి అధికారులకు తగదు త్రాగినేడల వారు కట్టడలను మరతురు దీనులందరికీ అన్యాయము చేయుదురు ప్రాణము పోవుతున్న వానికి మధ్యమునియుడి మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసమునియుడి వారు త్రాగి తమ పేదరికము మరుతురు తమ శ్రమను ఇక తలంచకుందురు మూగవారికిని దిక్కులేని వారందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును కాని కీడేమియూ చేయదు ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును తన చేతులారా వాటితో పని చేయును వర్తకపు వాడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట ఒకటి నాటించును ఆమె నడుకట్టు చేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటెను చేతపట్టుకొనును తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడకును దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు ఆమె పరుపులను సిద్ధపరచుకొనును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిని యొద్ద పేరుగొనినవాడై ఉండును ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెరతును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పనిచేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమునుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.